హెస్లా, హెస్లా ఆఫ్ ఏ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అనమాట. హెస్లా చూద్దాము. హెస్లా స్టేట్ దట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎవాల్వ్డ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ ఆల్వేజ్ సేమ్ వెదర్ ద రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ వన్ స్టెప్ ఆర్ ఇన్ సెవరల్ స్టెప్. అంటే ఏంటంటే, ఒక కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో, ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఒక స్టెప్లో జరిగినా సెవరల్ స్టెప్లో జరిగినా ఎవాల్వ్ కానీ అబ్జర్వ్ చేసుకునే హీట్ అన్నది, అమౌంట్ ఆఫ్ హీట్ అన్నది సేమ్గా ఉంటుంది. ఇదే హెస్లా అనమాట. అయితే దిస్ మీన్స్ దట్ ద హీట్ రియాక్షన్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఇనిషియల్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్, నాట్ ఆన్ ద ఇంటర్మీడియట్ స్టేజ్. అంటే ఒక ఇనిషియల్ స్టేజ్ మీద అండ్ ఫైనల్ స్టేజ్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, ఇంటర్మీడియట్ స్టేజ్ మీద డిపెండ్ అయి ఉండదు. ఇది హెస్లా అనమాట. సో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, ఇది ఎలా జరుగుతుందంటే, డైరెక్ట్ మెథడ్ ఒకటి, ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏ నుంచి డిఫామ్ అవ్వడం అన్నది డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏ నుంచి బి, బి నుంచి సి నుంచి డి, ఇది ఇండైరెక్ట్ మెథడ్ అనమాట. ఒకసారి చూద్దాము. డైరెక్ట్ మెథడ్లో ఏ టు డి, ఏ నుంచి డిఫామ్ అయింది. సో డెల్టా హెచ్ ఏంటంటే ఎవాల్వ్డ్ అయ్యి ఉండొచ్చు, ఎవాల్వ్డ్ అంటే ఫామ్ అయ్యే హీట్ అయ్యి ఉండొచ్చు, అబ్జర్వ్డ్ హీట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కెమికల్ రియాక్షన్లో ఏదైనా కావచ్చు, దాన్ని డెల్టా హెచ్తో చూపిస్తారు. సో డెల్టా హెచ్ అన్నది ఎవాల్వ్డ్ ఆర్ అబ్జర్వ్డ్ హీట్ అనమాట, కెమికల్ రియాక్షన్లో అమౌంట్ ఆఫ్ ద హీట్ అనమాట, ఎంథాల్పీ అని చెప్పచ్చు. ఏ టు డి ఫామ్ అవడానికి డెల్టా హెచ్ అవసరం అనమాట. అదే ఇండైరెక్ట్ మెథడ్లో ఏ నుంచి బి డెల్టా హెచ్ వన్, ఏ నుంచి బి డెల్టా హెచ్ వన్, బి టు సి డెల్టా హెచ్ టు, సి టు డి డెల్టా హెచ్ త్రీ అనమాట. టోటల్గా అకార్డింగ్ టు హెస్లా ప్రకారం ఏంటంటే, డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ వన్ డెల్టా హెచ్ టు డెల్టా హెచ్ త్రీ అనమాట. ఇది లాస్ట్ ఫైనల్ ఈక్వేషన్. సో మన ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక్కసారి. డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ టూ మెథడ్స్లో జరుగుతుంది కాబట్టి, సి ఓ టూతో రియాక్ట్ అయ్యి సిఓ టూ ఫామ్ అవుతుంది. దీంట్లో వచ్చి డెల్టా హెచ్ వచ్చి -393.5 kJ అనమాట. ఇది డైరెక్ట్ మెథడ్లో, ఎప్పుడు డైరెక్ట్ మెథడ్లో ఇంత ఎనర్జీ ఉంటుంది. అదే ఇండైరెక్ట్ మెథడ్లో ఏంటంటే, కార్బన్ ఏం చేస్తుంది, ఆఫ్ ఓటుతో రియాక్ట్ అయ్యి సిఓ ఫామ్ అవుతుంది. ఈ సిఓ ఆఫ్ ఓటుతో రియాక్ట్ అయ్యి సిఓ టూ ఫామ్ అవుతుంది. సో ఈ సిఓకి ఆ సిఓకి క్యాన్సిల్ అయిపోతే ఒక సి అండ్ ఓ టూ రియాక్ట్ అయ్యి సిఓ టూ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్కేమో -101.5 kJ. డెల్టా హెచ్ టూ ఏంటంటే -283.02 kJ అంటే కిలోజౌల్ అనమాట. సో టోటల్ ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చేది వచ్చి -393.52 kJ. సో ఒక స్టెప్లో డెల్టా హెచ్ డైరెక్ట్ మెథడ్లో డెల్టా హెచ్ వాల్యూ అండ్ ఇండైరెక్ట్ మెథడ్లో డెల్టా హెచ్ వాల్యూ సేమ్ అనమాట. సో ద టూ డెల్టా హెచ్ వాల్యూస్ ఆర్ సేమ్. టూ కిడ్స్ ఉన్నారు అనుకుందాం. టూ కిడ్స్, ఒకతనేమో డైరెక్ట్ వేలో వెళ్ళి స్కూల్ రీచ్ అయ్యాడు, ఇంకొక కిడ్ ఏమో డిఫరెంట్ వేస్లో వెళ్ళి స్కూల్ రీచ్ అయ్యాడు. సో ఫస్ట్ ఇద్దరు ఇనిషియల్ స్టేజ్లో ఇద్దరు స్కూల్ స్టార్ట్ అయ్యారు అండ్ స్కూల్కి రీచ్ అయ్యారు అనమాట. సో బోత్ ఆర్ సేమ్ అనమాట. సో ఇలా మనం గుర్తుపెట్టుకున్నామండి, ఈ స్టోరీలా గుర్తుపెట్టుకున్నామంటే ఈజీగా మనం ఎగ్జామ్లో రికలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.